మాయావదాని ప్రచారం చేశారు ఆది శంకరాచార్యులు. సో దాని తర్వాత మన ఆచార్యులు రామాచార్యులు మధ్వాచార్యులు రామాచార్య పెద్ద విగ్రహం పెట్టారు కదా హైదరాబాద్ శంఖాబాద్ వైష్ణవులు వీళ్ళందరూ వైష్ణవ ఆచార్యులు అన్నమాట. సో దీనికన్నా ముందు ఫస్ట్ శంకరాచార్యుల ముందు వచ్చింది గౌతమ బుద్ధ అవతారం. ఆయన కూడా విజిట్ చేశారు ప్లేస్ ఆది శంకరాచార్య అక్కడికి వచ్చారు. బుద్ధుడు కూడా వచ్చాడు అప్పుడు. ఇక్కడ మొత్తం ఆయన వచ్చింది 500 సంవత్సరాల అప్పుడు ఆయన ఇక్కడ బౌద్ధ మతాన్ని మొత్తం ప్రచారం చేస్తాడు. అప్పుడు ఇండియాలో అందరికన్నా ఎక్కువ మందు వాళ్ళే బౌద్ధ మతం ఒక సమయంలో మెజారిటీ హిందువులు లేకుండా బుద్ధుడు వచ్చింది. తర్వాత మళ్ళీ సనాతన ధర్మాన్ని తిరిగి అందరూ పాటించే విధంగా ప్రచారం చేసింది ఆది శంకరాచార్యులు. ఆయన అంటే ఆయన కూడా ఆల్మోస్ట్ 1200 సంవత్సరాల క్రితం వచ్చింది. ఆయన చూసిన అదే ఆయన యాక్చువల్లీ ఆది శంకరాచార్యులు ఏంటంటే శంకరు బుద్ధుడేమో విష్ణు అవతారం. ఓకే బౌద్ధ మతస్థం ఏంటంటే ఎందుకలా ప్రచారం చేసినట్టు అప్పుడు అందరూ వేదాలకు వెళ్ళుకొని అన్ని చోట్ల యజ్ఞాలు చేసి అన్ని పశువుల్ని బలి చేసుకుని తింటున్నారు. పేరుకి యజ్ఞం వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశు మాంసం తినడం. అందుకే బుద్ధ అవతారం వచ్చింది ఆయన దయతో వచ్చింది అనమాట. ఇంత మూగజీవులు ఇక్కడ చంపేస్తున్నారు వేదాల పేరుతోని అనేసి మీరేం వేదాలు పాటించాల్సింది అని వేదాలు పక్కన పెట్టండి అని వేదాలు పక్కన పెట్టేసి నేను చెప్పేది మీరు నేర్చుకోండి ఇప్పుడు నేను చెప్తాను మీ ధర్మం ఏంటో అహింస పర్వధర్మ అనేసి ఆయన అహింస ఇలాంటి కొన్ని నీతులు కనీసం ముందు అహింస అనేది నేర్పించాలి తర్వాత వీళ్ళకి సనాతన ధర్మం అనేది అర్థమవుతుందని ముందు బేస్ అనమాట. అందుకే మనం 4 నియమాల్లో ఒకటి పాటిస్తాం ఏంటంటే మాంసాహారం తిను. ఎందుకంటే అది తింటే మనము మన శరీరంలో మన చేతుల్లో అది దూరత్వాన్ని రకరకాల అన్ని అనుచితమైన ముక్కలన్నీ పెంచేస్తున్నాం అనమాట మనకు అనుకూలంగా ఉండదు. సో దాని తర్వాత ఆది శంకరాచార్యులు వచ్చేసి ఆయన మాయావాదం ప్రచారం చేసి ఇప్పుడు వీళ్ళకి డైరెక్ట్ భగవంతుడిని బదులు చేసుకోండి పూజ చేసుకోండి అంటే వీళ్ళకి వినేటట్టు లేదు అంత బుద్ధి కూడా లేదు. అందుకనే వాళ్ళు 0 నుంచి ఇప్పుడు బుద్ధిలో వచ్చేసి ఏం లేదు అంత శూన్యం అని చెప్పాడు అన్నమాట. దాన్ని శూన్యవాదం అంత శూన్యం ఏం లేదు ఈ ఆత్మ లేదు ఏం లేదు భగవంతుడు లేదు ఏం లేదు ఓన్లీ అహింస ఇట్లాంటి రీతులు పాటించండి అయిపోయింది. ఏమైందంటే ఇది శూన్యవాదం ఏం లేదు ఇంకా వేరే జీవితం తర్వాత అయిపోయిందంటే ఇంకో జన్మ లేదు ఏం లేదు అర్థమవుతుందా. ఇది బుద్ధుడు నేర్పించింది. అందుకే మనం ఇప్పుడు బుద్ధుడిని ఫాలో కావు. బుద్ధుడిని భగవంతుడు అవతారంగా ప్రణామం చేస్తాం కానీ ఆయన చెప్పిన సిద్ధాంతానికి ఫాలో కావు. ఎందుకంటే అప్పుడు అది అవసరం కాబట్టి అది పూజ చేసాం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు అందరూ కషాయిలాగా అయిపోయారు. అందుకే వాళ్ళని ఇంత పశు బలేకుండా చేసి ఆయన దాని ఆపడానికి ఇంత చేసింది. దాని తర్వాత వచ్చింది ఆది శంకరాచార్యులు. ఆయన ప్రచారం చేసింది మళ్ళీ తిరిగి స్థాపించారు. ఆది శంకరాచార్యులు శివుడు స్వయం శివుడు అవతారు. ఆయన పార్వతి చెప్తారు నేను కలియుగంలో ఒక బ్రాహ్మణుడిగా అవతారం పెట్టి అసత్ శాస్త్రాన్ని బోధిస్తాను. ఇది సరైన శాస్త్రం కాదు. సనాతన ధర్మం వేదాలనే బోధిస్తాను కానీ తప్పు విధంగా బోధిస్తాను తప్పుడు విధంగా. ఎందుకంటే వీళ్ళందరినీ బౌద్ధ మతస్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉందా బౌద్ధ మతస్థం మనం ఇండియాలో స్టార్ట్ ఎక్కడైంది ఇండియాలో భారతదేశంలో స్టార్ట్ అయింది. కానీ భారతదేశంలో బౌద్ధ మతస్థులు ఎవరు ఎంత పాటిస్తున్నారు అందరూ. ఎందుకంటే అది కంటే చనిపోట్టేసి ఎవరు ఆది శంకరాచార్యులు. ఆయన మొత్తం భ్రమణం చేసి ఆయన 8 ఏళ్ళ వయసులోనే సన్యాసం తీసుకొని మొత్తం భారతదేశం అంతా భ్రమణం చేసి అన్ని చోట్ల ఎవరైతే బౌద్ధ మతస్థులు టీచర్స్ ఉంటారో వాళ్ళకి ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా సనాతన ధర్మంలోకి తీసుకొచ్చేసి సో అందరూ మళ్ళీ ఎవరైతే బౌద్ధ మతస్థులకు మారిపోయారు గురువులు వాళ్ళందరూ కూడా సనాతన ధర్మంలోకి వచ్చేసి మళ్ళీ వేదాలని స్టార్ట్ చేశారు చదవడం. వేదాలని పక్కన పెట్టేసిన వాళ్ళు మళ్ళీ వేదాలు తీసి స్టార్ట్ చేయడం ఆయన తర్వాత స్టార్ట్ నేర్పించింది కనీసం వేదాలని. ఆయన ఏం చెప్పించారంటే ఆయన ఏమన్నాడంటే ఇక భగవంతుడు ఆరాధన అవన్నీ నేర్పించలేదు ఆయన. అంటే చెప్పినా కానీ ఆయన భగవంతుడి విగ్రహం ఆధ్యాత్మికం ఇంకా చెప్పలేదు. ఆయన ఏంటంటే బ్రహ్మ సత్యం జగన్ బ్రహ్మ సత్యం జగన్ అంటే అంత బ్రహ్మం మన ఉద్దేశం ఏంటంటే మోక్షం. ఆ బ్రహ్మంలో మనం వెళ్ళి విలీనం అయిపోవాలి అదే మోక్షం. ఇంతవరకు నేర్పించింది అనమాట. ఇంతవరకు ఇది ఒక స్టెప్ అనమాట. ముందు శూన్యవాదం 0. ఇప్పుడేమంటాడంటే బ్రహ్మవాదం అంటే అంత ఒకటే అంత బ్రహ్మం అంత ఒకటి అందరు వెళ్ళి అక్కడ విలీనం అయిపోవాలి అది ఒకటి అనమాట. 1 0 0 ఉండే ముందు 0 నుంచి 1 తీసుకొస్తారు అనమాట. ఓకే ఇది దాని తర్వాత మన వైష్ణవ ఆచార్యులు వచ్చారు. మన 4 వైష్ణవ సాంప్రదాయాలు శ్రీ సాంప్రదాయం ఉంది రామానుజాచార్య దానికి మెయిన్ మధ్వ సాంప్రదాయం అనేది ఇప్పుడు మనం ఇస్కాన్ మధ్వాచార్య సంప్రదాయంలో వస్తుంది. ఉడిపిలో మెయిన్ మఠం మధ్వాచార్యులు ఇస్కాన్ అందులోనే వస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభు కూడా అదే సంప్రదాయంలో ఆయన కూర్చున్నారు.
మధ్వాచార్య ఇంకా నింబారకాచార్య ఇంకోటి విష్ణుస్వామి ఓకే నాలుగు విష్ణుస్వామి నింబారకాచార్య ఇవి ఎక్కువ నార్త్ ఇంకా బెస్ట్ గుజరాత్ వస్తున్నాయి సో మన శ్రీ సంప్రదాయం ఇంకా మనది వైష్ణవది మనం పాటించే విష్ణు ఇవన్నీ ఎక్కువ సౌత్లో బెంగాల్ ఎక్కువ ఉంది శ్రీ సంప్రదాయం ఎక్కువ సౌత్ నుంచి సో నా మొత్తం భారతదేశంలో అన్ని బోనఫైడే నాలుగు వైష్ణవ సంప్రదాయాలు ఇంకా ఒక్కొక్కరు ఎక్కువ ప్రామినెంట్ ఉంటారు మన సైడ్ ఎక్కువ శ్రీ సంప్రదాయం మీరు చూస్తారు వైట్ తీలకుండా మధ్యలో రెడ్ లైన్ అది శ్రీ సంప్రదాయం మన తిరుపతి శ్రీరంగం ఇవాళ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మన ఇస్కాన్ వాళ్ళకి మాయాపూర్ జగన్నాథ్పూరి ఎట్లనో బృందావనం మనకు బృందావనం మాయాపూర్ జగన్నాథ్పూరి ఈ మూడు ఎట్లా ఇంపార్టెంటో మన శ్రీ సంప్రదాయం రామణాచార్య వాళ్ళకి తిరుపతి శ్రీరంగం ఇంకా కాంచీపూరి ఇవి మెయిన్ అనమాట వాళ్ళది ఎక్కువ అక్కడే చెప్పారు సో ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు ఇప్పుడు మధ్వాచార్య ఆయన మీరు కూర్చుంటే ఇట్లా ఉంటారు అనమాట అంటే ఆయన అందరూ ఒకటని చెప్పేసి శంకరాచార్య మధ్వాచార్య చెప్పారు ఒకటి కాదు జీవుడు సపరేటు భగవంతుడు సపరేటు ఆయన జీవుడు పరమాత్మను ఒకటి చేసిందన్నమాట శంకరాచార్య అదే మోక్షం అన్నది కానీ అట్లా కాదు మనం ఎప్పుడు ఒకటైతే భగవంతుడు మనం ఎప్పుడు భగవంతుడు సమానం అయిపోతాం మనం ఎప్పుడు భగవంతుడికి దాసుడుగానే ఉంటాం అన్నమాచార్య రామదాసు వీళ్ళందరూ ప్రసాదిస్తుంది భక్తి వీళ్ళందరూ వచ్చినప్పుడు 15వ శతాబ్దం శ్రీచైతన్య మహాప్రభు వచ్చింది 15వ శతాబ్దం తుకారామారాజు వచ్చింది 15వ శతాబ్దం 15వ మీరాబాయి ఉంది ఇంకా చాలామంది భక్తులు మొత్తం భారతదేశంలో ఇదంతా భగవంతుడు ప్లాన్ అన్నమాట ఒకటేసారి భక్తి ప్రచారం చేశారు అంతే కదా ఎల్కేజీ ఎక్కడైనా యూకేజీ ఉంటుంది ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ టెన్త్ స్టాండర్డ్కి అంటుంటుంది కదా అట్లా అనమాట సో దీని తర్వాత మాయోదయం అయిన తర్వాత నెక్స్ట్ భక్తి సో నలుగురు వైష్ణవాచార్యులు 1000 సంవత్సరాల క్రితం 15వ శతాబ్దం 1000 సంవత్సరాలకి 15వ శతాబ్దం భక్తి ఉంటుంది స్కూల్లో టెక్స్ట్ బుక్లో చదువుతారు భక్తి ఉంటుంది అప్పుడు శ్రీకృష్ణ మాత్రం ఎగ్జాంపుల్ వస్తుంది మధ్వాచార్య రామచంద్రులు అందరూ ఎగ్జాంపుల్ వస్తుంది చిన్నగా వాళ్ళు పెద్దగా చెప్పారు సో ఇదనమాట సో వీళ్ళు నేర్పించింది ఏంటంటే మనము భగవంతుడి యొక్క దాసులు జీవన స్వరూపై కృష్ణ నిత్య దాస్ మనం ఎప్పుడు భగవంతుడు నిత్యదాసులు మనం ఎప్పుడు భగవంతుడు ఒకటైపోను సమానం లేదు మనం ముక్తి అంటే ఏంది మనం భగవద్ధామానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి నిత్యం సేవ చేస్తుంది ఇక్కడ ఏంటంటే మనం చేసే సేవ ప్రాక్టీస్ పర్ఫెక్ట్ అయిపోతే అప్పుడు ఎంట్రీ అవుతాం అంటే సో ఇప్పుడు శంకరాచార్యులు ఏమంటారంటే విగ్రహం ఏం లేదంటారు ఆయన మట్టి అంటాడు ఎందుకంటే అంత బ్రహ్మనే ముఖ్యం ఇదంతా ఇది ఎందుకు మరి పూజ చేయడం అంటే అక్కడ వెళ్ళే వరకు ఇక మనకి ప్రాక్టీస్ అట్లా అంటారు కానీ అసలు ఇది విగ్రహంలో ప్రాణమే లేదంటారు ఆయన పట్ల కానీ మనం ఆచార్యులు అంటే కదా రామాచార్య నేర్పించింది మన మధ్వాచార్య వీళ్ళందరూ నేర్పించింది మనకి నేర్పించిన ఆచార్యులు ఏంటి వైష్ణవాచార్యులు విష్ణువు ఎవరైతే ఆరాధిస్తారు విష్ణువుని వాళ్ళు వైష్ణవులు ఏ విష్ణు అవతారాన్ని ఆరాధించినా కృష్ణుడు విష్ణువు రాముడు నరసింహ అవతారం అన్ని దశావతారం ఇంకా మస్తావతారం వైష్ణవులు సో ఇస్కాన్ వచ్చేసానంటే వైష్ణవ సంప్రదాయం ఇది అన్నిటికన్నా ఇట్లా లెవెల్స్లో ఇది లాస్ట్ హైయెస్ట్ వచ్చింది శ్రీచైతన్య మహాప్రభు వచ్చి ఏం చెప్పారంటే ఆయన భగవద్ కృష్ణ అవతారం ఆయన నాలుగు సాంప్రదాయాల నుంచి అన్ని అసలైన విలువల్ని సారాన్ని తీసుకొని నేర్పించింది ఎట్లా భక్తి చేసుకోవాలి భగవద్ నామం జపం చేయడం కానీ భగవంతుని ఆరాధించుకుని విధానం కానీ సో ఆయన ఇక్కడ తీర్థయాత్ర మొత్తం శిక్షణలు ఇచ్చాడనమాట ఇద్దరికి మెయిన్ చాలామందికి ఇచ్చేందుక ఇద్దరికి మెయిన్ ఇచ్చే ఒక రూప కోసం ఒక సనాతన కోసం ప్రయాగలో మనం వెళ్ళాం కదా అక్కడ దశాశ్వమేధ ఘాట్ అని ఉంటుంది ఒకటి ఘాట్ ఉంటుంది సో అక్కడ రూప గోస్వామికి 10 రోజులు ఆయన శిక్షణ ఇచ్చింది ఎట్లా చేసుకోవాలి భక్తి శాస్త్రాల యొక్క సారం గురించి భగవంతుడి గురించి భగవతత్వం గురించి ఇక్కడ సనాతన గోస్వామి ఆయన అన్నయ్య యాక్చువల్లీ రూప గోస్వామి అన్నయ్య ఆయనకి ఇక్కడ 30 రోజులు శిక్షణ ఇచ్చింది సో ఈ భక్తి గురించి వీళ్ళ తర్వాత అన్ని పుస్తకాలు రాశారు వీళ్ళిద్దరూ ఇంకా మిగతా ఇంకా గోస్వాములు వెళ్ళి బృందావనం అంతా లుప్తమైపోయింది ఆ టైంలో ఏం లేదు బృందావనం శ్రీచైతన్య మహాప్రభు వెళ్ళి బృందావనం మళ్ళీ పునరుద్ధరించాలి ఎక్కడెక్కడ లుప్తమైపోతున్నాయో ఎక్కడెక్కడ విగ్రహాలని మధ్యలో వెళ్ళిన అన్ని మళ్ళీ అక్కడ మందిరాలు కట్టాలి ఇళ్ళ స్థలాలన్నీ పునరుద్ధరించాలి సో బృందావనం వాళ్ళు ఇంకా ఏం లేదు అక్కడ అడుగుండి మనసు ఉంటుంది కదా వాళ్ళు వెళ్ళి పెద్ద పెద్ద మందిరాలు కట్టారు అప్పుడు మొగుల్ సామ్రాజ్యం అక్బర్ వీళ్ళందరూ పరిపాలించే సమయంలో మన గోస్వామి మన ఆచార్యులు చెప్పి ఈ బృందావనం మీరు ఏం చూస్తున్నారో అవన్నీ కూడా టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఏవైతే తర్వాత ఔరంగజేబ్ గుల కొట్టినో అవి కట్టించి మన ఆచార్యం శ్రీచైతన్య మహాప్రభుకి శిష్యులు అన్నారు ఆయననే మళ్ళీ పునఃస్థాపించారు భక్తి మార్గాన్ని మందిరాల్ని అన్ని సో ఆయన అన్ని సో ఆయన నేర్పించిన దాంట్లో 5 మెయిన్ అనమాట పంచాంగ భక్తి అంట సారము హరినామ జపించడం ఓకే పంచాంగ భక్తి ఎన్నో ఉన్నాయి భక్తులు కూడా అన్ని నవిధా భక్తి ఎన్నో విధాలు ఉంటాయి కానీ పంచాంగ భక్తి అంటే 5 మతం మీద చాలా ఇంపార్టెంట్ ఒకటి హరినామం ఇంకోటి ఏంటంటే
శ్రీమద్ భాగవతం చదవడం వినడం, ఇంకోటి భక్తుల సాంగత్యం అసోసియేషన్, భక్తుల సాంగత్యం సత్సంగం, ఇంకొకటి వచ్చేసి విగ్రహ ఆరాధన, ఇంకొకటి తీర్థస్థానాల దర్శన వాసన, ఇక్కడ నివసించడం దర్శించడం, శ్రీ పంచాంగ భక్తి. ఈ ఐదు బాగా చేస్తే మనం భక్తిలో ముందుకెళ్ళిపోతాం. ఏం చేయాలి అర్థం కాదు, భక్తి ఎట్లా చేయాలంటే ఇలా ఇది చేయాలంట. ఇంకా ఇది ఐదు కాకపోతే ఒకటైతే చేయాలనుకుంటే హరినామం చెప్పించాలి. సో ఇదనమాట, ఇది శ్రీచైతన్య మహాప్రభు నేర్పించింది. ఆయన మనకి భగవంతుడు గురువు. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చారు, నెల రోజులు ఉన్నారు రిటర్న్లో, ఉండాలని చూసుకున్నారు. నెల రోజు కన్నా ఎక్కువనే ఉన్నాడు, నెల రోజులు ఆయనకే శిక్షణ ఇచ్చారు. ఇంకా కొన్ని రోజుల్లో ఆయన కన్వర్ట్ చేశారు ప్రకాశానంద సరస్. ఇప్పుడు ఆ ప్రకాశానంద సరస్వి ఈ శంకరాచార్య అన్ని చోట్ల మాయావాదం ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడు. అన్ని చోట్ల ఆయన సన్యాసం చేసి ఆయన శిష్యులు పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకా ఆయన శిష్యులు పరంపర నడుస్తుంది. సో ఇక్కడ ఇక్కడ వారణాసిలో మాయావాదులు అంటే అది శంకరాచార్యలో మొత్తం నిండిపోయారు అనమాట, మాయావాదంతో నిండిపోయింది. వైష్ణవ్యం లేదు. శ్రీచైతన్య మహాప్రభు వచ్చి ఇక్కడ కీర్తన చేసి నృత్యం చేస్తుంటే ఒకతను వెళ్ళి బ్రాహ్మణుడు వెళ్ళి ఆయన చెప్పిందనమాట ప్రకాశం సరస్వతి దగ్గర, ఎవరో సన్యాసి వచ్చిండ్రు, ఇలా డ్యాన్స్ చేస్తుంటారు, కీర్తన చేస్తుండే, హరే కృష్ణ కీర్తన చేస్తుంటారు, నాలుగు మంది ఫాలో అవుతున్నారు, ఆయన నృత్యం చేస్తున్నారు. ఎవరు గొప్ప అని అనుకుంటా అంటే ఆయన ఏం లేదు, ఆయన సెంటిమెంటల్ ఇష్యూ ఏదో అట్లా భావనతో ఏదో నృత్యం చేస్తుండ్రు కీర్తన చేస్తుండ్రు. ఈ కాశీలో వారణాసిలో ఆయన ఏం నడవదు, ఇక్కడ అంతా బాధ నడుస్తుంది, ఆయన నడవని చెప్తారు. అయితే ఇక్కడ రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ఇంట భోజనానికి అందరు సన్యాసులు పిలుస్తారు. శ్రీ చిత్ర మాత్రం కూడా సన్యాసం, వైష్ణవ సన్యాసం. కానీ ఆయన సన్యాసం తీసుకుంది ఏంటంటే శంకర సంప్రదాయం తీసుకుంది. ఎందుకంటే అప్పుడు శంకర సంప్రదాయం చాలా స్ట్రాంగ్ ఉండేది, అందులో సన్యాసం తీసుకుంటే విలువ వాల్యూ ఇస్తారు, నమ్ముతారు, సన్యాసం వస్తుంది. సో అలాంటి సన్యాసం తీసుకున్నాక పాలించడం వైష్ణవులు అనమాట, ముందు గురు వైష్ణవులు. సో అందరినీ వాళ్ళ ఇంటికి పిలిచింది అనమాట బ్రాహ్మణుడు. పెంచేసి అప్పుడు ఏం చేశారంటే అందరూ మంచిగా కూర్చున్నారు దగ్గర. అయితే ఏదైతే కాళ్ళు కడుకుంటామో రాగానే కాళ్ళు చేతులు కడుకుంటాం కదా, ఆడ శ్రీచైతన్య మహాప్రభు అందరు సన్యాసి ఆయన కూర్చున్నాడు. అది ప్రకాశానంద సరస్వతి చూసారు. ఇంకా ఆయన చూడడానికి శ్రీచైతన్య మహాప్రభు ఫస్ట్ టైం చూస్తున్నారు, ముందు చూడలేదు. కానీ శ్రీచైతన్య మహాప్రభు చాలా ఆయన సౌందర్యం చాలా ఆకర్షణీయంగా ఉంటారు అనమాట. ఆయన చూసే వాళ్ళు ముందులు అయిపోయారు అందరు, ఇంత ఎంత సౌందర్యంగా ఉన్నాడు ఆయన, ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు, ఇంత స్పెషల్ అని ఆయనకు అర్థమైపోయింది. కాలు కడుకునే కాడ ఎందుకు చూసుకున్నాడు అని మీరు కూడా సన్యాసం బాగా మీరు అంతా బట్టి ఒకటే మీరు అక్కడ తిన్న కాలు కడుకునే ఎందుకు చూసుకున్నారు అని అక్కడ వెళ్ళి ఆయన చేయి కట్టుకొని తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన ఎందుకంటే చేసిన చైతన్య మహాప్రభు అంటే వీళ్ళు ఎప్పటివరకు అయితే మంచి భావన వచ్చి సేవ చేయరో ఆ సుకృతి అనేది రాదన్నమాట. ఆ సుకృతి వచ్చినప్పుడు చైతన్య మహాప్రభు ఏదని చెప్తే వాళ్ళు లోపల దిగుతుందన్నమాట. వాళ్ళ భావన సరిగ్గా లేదనుకోండి, అతను వేస్ట్ కాడని అతను చెప్పింది నువ్వు వింటావా. సో ఫస్ట్ దాని మీద నీకు రెస్పెక్ట్, ఒక మంచి భావన కావాలి, ఆ సుకృతి కావాలి. అందుకని ముందు చైతన్య మహాప్రభు అక్కడ కూర్చున్నాడు అనమాట. సో ఆయనకి ఆయన భావన చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఆయన చూసి. ఆయన దర్శనం చేసుకొని అరే అక్కడ కూర్చున్నాడు మనకు పడి కూర్చోాలని వెళ్ళి తీసుకొని వచ్చాడు. అది ఆయన సేవ చేసేది, దాంతో సుకృతి వచ్చేది. సో తర్వాత చైతన్య మహాప్రభు అడిగాడు, అరే నువ్వు కూడా సన్యాసం చైతన్య బయటకు ఉండేది అది చేతారు వేరే పేరు వచ్చేసి
ఇది ఇక్కడ స్థలం యొక్క మార్గం. సో ఇంకోటి ఏంటంటే బిందు సరోవర్ గురించి చెప్తాను.